హైదరాబాద్ నగరంలో చిరుజలులే కురుస్తున్న పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి నాగారం చెరువు నుంచి వచ్చే వరద నీటి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని అరవింద్ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య ఉంటుందని అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వాళ్లు ఆందోళన చెందుతున్నారు అరవింద్ నగర్ కాలనీలోకి నీళ్లు రాకుండా పైప్ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేదని వాళ్లు వాపోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఆ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారు పబ్లిక్ని తుమ్మలు బస్సులు ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది వెహికల్ కొంతమంది అలానే వెళ్ళిపోతుంది వెహికల్ ఖరాబ్ కాగలదాన్ని గణేష్ టెంపుల్ కామ కర్రేమ వర్కే వర్క్ ఇదారు బహుత్ పని కేశా జనా ఓజరావు దేకరవు కేశా జానా హా చేసా పోలేదు బారీష్ పోతాతో చేస్తారైతే బారీష్ తోడ బారీష్ పోతా చేసారైతే ఆనకో జనకో ముస్కిల్ ఇదే బాధ ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు చేసుకునే బతకటోళ్ళం కదా ఇంట్లో ఏం లేదు ఎట్లా తింటాం ఎట్లు ఉంటాం ఈ నీళ్లు చూస్తేనే భయం అవుతుంది చక్కెర వచ్చినట్టు అవుతుంది కళ్ళు తిరిగినట్టు అవుతుంది తమ్మైడ నుంచి చెరువులో నీళ్లు వదులుతున్నారు దానివల్ల ఏంటంటే మనకు ఇక్కడ నాగరం చెరువులో నిండి అది బయటకు పొంగుతున్నది దానివల్ల చాలా ఇప్పుడు అయితే మనకు మురుగు నీళ్ళు వస్తున్నది ఇది ఎప్పటి నుంచి మనకు అంటే కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వస్తుంది ఇది దీనికి పరిష్కారం గురించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళాము చాలామంది చేస్తున్నాం కానీ బట్ ఎలాంటి ప్రయోజనం లేదు వరద వరద నీళ్ళు అయితే మనకు ఇబ్బందే కాదు అది మురుగు నీళ్ళు పంపడం వలన దానివల్ల చాలా ప్రాబ్లం ఉన్నది ఈటీవీ ప్రసారం చేసిన వార్తకు జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్పందించారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని వరద నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ సిక్కు కాలనీ పీజేఆర్ నగర్ కాలనీలోని వరద ముంపు ప్రాంతాల్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు గాజుల రామారం క్వారీల నుంచి వస్తున్న వరద నీటిని తరలించేందుకు ప్రత్యేక కాలువలు తవ్వించారు క్వరీలకి వెళ్ళి మొత్తం చిక్కులు బస్తి వాటర్ వస్తున్నాయి మా కార్పొరేటర్ షాప్ వచ్చి మొత్తం కీలింగ్ అన్న మంచిగా ఇప్పుడు ఓపెన్ నాళా లెక్క మంచిగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీదకి వెళ్ళి ఇప్పుడు వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతున్నాయి నాలాల్లో మొత్తం వెళ్ళిపోతున్నాయి చెరువు కాడికి ఇప్పుడు అవతల క్వారీ నుండి ఇప్పుడు ఇడికి మొత్తం ఇళ్ళల్లో పోకుండా బయట మొత్తం వెళ్ళిపోతున్నాయి నీళ్లు మా కార్పొరేటర్ షాప్ దొడ్ల షాప్కి ధన్యవాదం గాజు రామారాం సైడ్ పెద్ద పెద్ద క్వారీ గుంతలు ఉండుట్లా ఇక్కడ మా చిక్కుల బస్తీ ఇక్కడ పీజీఆర్ఆర్ ఇవన్నీ ఇండ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే మా సిబ్బంది ఇక్కడ మా జైరుడ్డ సిఐ సిఐ గారు తర్వాత ఇక్కడ మా సిబ్బంది మా కార్యకర్తలు మొత్తం కలిసి ఇదంతా నాలా కూడా క్లీన్ చేయడం జరిగింది ఈ భారీ వర్షం వచ్చుట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఇది కొత్తగా ఈ కార్యగుంతల నుంచి వస్తుంది కాబట్టి త్వరలోనే దీన్ని నేను మా అధికారులకు మా ఎమ్మెల్యే గారికి కేటీఆర్ కూడా చెప్పి దీన్ని ఇక్కడ గట్టి రాకుండా చేస్తామని కోరుకుంటున్నాం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులబాద్ లక్ష్మీనారాయణ చెరువు తూముకు గండిపడింది సమీపంలోని పొలాలు మునిగిపోయాయి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజ్గిరి డీసీపీ జానకి నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు చెరువును పరిశీలించారు గండిపడిన చోట్ల ఇసుక సంచులతో నీటి ప్రవాహాన్ని ఆపేందుకు చర్యలు చేపట్టారు చెరువుకు రెండు తూములు ఉన్నాయని వాటి గేట్లు చెడిపోవడంతో మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలిపారు గాజుల రామారం సర్కిల్ వోక్షితా ఎన్క్లేవ్ కాలనీ ఆదర్శ నగర్ ప్రాంతాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు వర్షానికి ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండి అలుగు ద్వారా కాలనీలోకి నీరు ప్రవేశించి కాలనీ రోడ్లు సెల్లార్లలో నీరు నిలిచిపోయి ఐదు రోజుల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్టీఫన్ రవీంద్ర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు చెరువులను ఆక్రమించి వెంచర్లు వేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు వాస్తవానికి ఇక్కడ చూస్తే ఎంక్రోచ్ చేసి కట్టినట్టు అనిపిస్తా ఉన్నది సో దీని దానివల్ల హెవీ రెయిన్ఫాల్ ఉన్న టైమ్స్ లోని ఇక్కడ రెసిడెంట్స్కి చాలా ఇబ్బంది ఉన్నది మరి ఇది ఎట్లా రిజాల్వ్ చేయాలన్నది ఒకసారి నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారితో కూడా మాట్లాడి విల్ ట్రై టు ఇవాల్వ్ సమ్ సొల్యూషన్ సైబ్రాబాద్ పరిధిలో ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఫోర్ ట్యాంక్స్ అండ్ టూ రిజర్వాయర్స్ మనకి ఓవర్ఫ్లో అవుతున్నట్టు కలిసి తెలిసి వస్తూ ఉన్నది సో ఆ ఏరియాస్ కూడా అన్నీ ఐడెంటిఫై చేశాము అవన్నీ కూడా కార్డన్ ఆఫ్ చేసి పబ్లిక్ని అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్లోని ఇవాక్యువేట్ చేసి ఎట్లాంటి ప్రాణహాని కలకోదని చెప్పి మనము ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుని ఫీల్డ్ లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఉండిక్యూ ఆపరేషన్ చేస్తాము వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి తాండూర్ నియోజకవర్గం బెల్కటూరు వాగు పొంగుతుండటంతో కర్ణాటక మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి యాలాల మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగుపడుతోంది పడుతోంది దారూరు మండలం జైదుపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వరద నీరు పెద్ద ఎత్తున చేరింది తాండూర్ సమీపంలోని కాగ్నా నది బషీరాబాద్ మండలం జీవంగి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పగిరి మండలం లక్నాపూర్ ప్రాజెక్టును ఆర్డీఓ విజయ్ కుమార్ సందర్శించి వరద దృష్ట్యా పర్యాటకులు రావద్దని సూచించారు